కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఇద్దరు వ్యక్తులను పట్టుకోవడం జరిగిందని ఆదోని డీఎస్పీ వినోద్ కుమార్ తెలిపారు. కర్నూలు జిల్లా ఆదోని పోలీస్ స్టేషన్ పరిధిలో నెట్టేకలు ప్రాంతంలో బోయ శివ కురుప ఉదయ్ అనే ఇద్దరు నిందితులు అనుమానాస్పదంగా తిరుగుతూ ఉండగా ఆదోని త్రీ టౌన్ సీఐ నరేష్ బాబు, ఎస్ఐ మన్మథ విజయ్ మరియు కానిస్టేబుల్స్ నాగేంద్ర, రాఘవేంద్ర చాకచక్యంగా వ్యవహరించి పట్టుకోవడం జరిగిందని డీఎస్పీ వినోద్ కుమార్ తెలిపారు. అయితే వీరి వద్ద నుంచి దాదాపు 3 లక్షల నుండి 4 లక్షలు విలువైన మోటార్ బైక్లను స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. అనంతరం నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్కు పంపడం జరిగిందని ఆదోని డీఎస్పీ వినోద్ కుమార్ తెలిపారు. కొంచెం ఎందుకంటే లాక్ తీసుకోరాదు, ఇది ఇలా కట్ చేయాల్సి ఉంటుంది అంటే కొంచెం సేఫ్. అట్లాగే జీపీఎస్ ట్రాకర్స్ కూడా మధ్యకాలంలో మార్కెట్లో ఉన్నాయి. ఏ సార్ ఇది జీపీఎస్ ట్రాకర్? ఎందుకంటే ఒకవేళ దొంగతనం కాబడిన వెహికల్ మనం ఎట్టుకుపోయినా కూడా మనకు అలర్ట్స్ వస్తాయి కాబట్టి సెల్ ఫోన్ అంటే అందరూ అలర్ట్ ఫోన్ ఇది అలర్ట్స్ వస్తాయి కాబట్టి మనకు తెలిసిపోతుంది మన బండి ఎవరో తీసుకెళ్తాము. సో ఇవన్నీ గుర్తించుకొని జాగ్రత్త పడాలనుకుంటున్నాం. వీరి మీద చట్టమైన చట్టపరమైనటువంటి ఈ కేసు శిక్షలు పడేదంగా ఈ కేసు నమోదు చేస్తాము. అట్లాగే వీటి మీద సస్పెక్ట్ షీట్ కూడా ఫస్ట్ టైం వీళ్ళు చేస్తాం కాబట్టి వీళ్ళు షీట్స్ కూడా ఓపెన్ చేస్తాం. థ్యాంక్ యూ.